ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో ఏబిపిపి ఆధ్వర్యంలో పాఠశాలల బంద్కు పిలుపునిచ్చారు. జైనత్లోని అన్ని పాఠశాలల్లో బంద్ పాటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులతో కల్పనతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఏబీవీపీ శాఖ నుంచి జైన దాదేవరంలో ఏబీవీపీ శాఖ నుంచి ప్రభుత్వ శాఖ పాఠశాల బంద్ చేయడం జరిగింది. మౌలిక సదుపాయాలు ఏమైనా పుస్తకాలు మరియు బట్టలు అన్ని భోజనాలు మంచిగా చేయడం వలన చేయాలని కోరుతూ ఈరోజు ఏబీవీపీ శాఖ నుంచి ప్రభుత్వ పాఠశాలలు జైన మండల అన్ని ఉన్న పాఠశాలలు బంద్ చేయడం జరిగింది. ఈరోజు ఏబీవీపీ శాఖ నుంచి జైన దాదేవరంలో ఏబీవీపీ శాఖ నుంచి ప్రభుత్వ శాఖ పాఠశాల బంద్ చేయడం జరిగింది. మౌలిక సదుపాయాలు ఏమైనా పుస్తకాలు మరియు బట్టలు అన్ని భోజనాలు మంచిగా చేయడం వలన చేయాలని కోరుతూ ఈరోజు ఏబీవీపీ శాఖ నుంచి ప్రభుత్వ పాఠశాలలు జైన మండల అన్ని ఉన్న పాఠశాలలు బంద్ చేయడం జరిగింది. ఈరోజు ఏబీవీపీ శాఖ నుంచి జైన దాదేవరంలో ఏబీవీపీ శాఖ నుంచి ప్రభుత్వ శాఖ పాఠశాల బంద్ చేయడం జరిగింది. మౌలిక సదుపాయాలు ఏమైనా పుస్తకాలు మరియు బట్టలు అన్ని భోజనాలు